హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్లో అయితే మనకి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో దాన్ని నేను ఎలా రిజాల్వ్ చేశాను అనేది మీకైతే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, నేను చిన్న లోగో డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. డిజైన్ చేసేటప్పుడు నాకు ఫాంట్స్ అయితే నచ్చలేదు. సో సిస్టంలో ఉన్న ఫాంట్స్ కొన్ని విండోస్లోకి, విండోస్ ఫాంట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, అందులోకి అయితే కాపీ చేసేసి దాని నుంచి నేను కొత్త ఫాంట్స్ తీసుకొని కొత్త ఫాంట్స్తో ఇక్కడ నేను పెట్టుకుందాము అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నాకు విండోస్ ఫాంట్స్లో నేను ఏదైతే ఫాంట్స్ పేస్ట్ చేస్తుంటే అవి నాకు పేస్ట్ అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఒక ఫాంట్ ఉంది, నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే, రైట్ క్లిక్ చేసి కాపీ చేస్తాను అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఈ ఫాంట్స్ అనే ఫోల్డర్లో నేను రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నది, పేస్ట్ అనడానికి పేస్ట్ కూడా రావట్లేదు. ఇక్కడ ఒక పేస్ట్ అయితే ఉంది, దాన్ని నేను క్లిక్ చేశాను, అయినా కానీ నాకు అది పేస్ట్ అవ్వట్లేదు. ఓకే, యాక్చువల్గా పేస్ట్ అయితే పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఇలా సెలెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట, ఇది పేస్ట్ అయింది ఇక్కడ అని చెప్పేసి, కానీ నాకు ఇక్కడ చూపించట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, దీనికి చూడండి, మీరు విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా రన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ ఇలా పర్సంటేజ్ అయితే తీసుకోండి. పర్సంటేజ్ తీసుకున్న తర్వాత కింద చూడండి, లోకల్ LOCAL లోకల్ యాప్ డేటా అని వచ్చింది కదా, దీన్ని తీసుకోండి. లేదా మీరు టైప్ చేసుకోండి LOCAL తర్వాత APPDATA, అలాగే మళ్ళీ పర్సంటేజ్ షిఫ్ట్ పట్టుకొని 5 ప్రెస్ చేశారంటే పర్సంటేజ్ సింపుల్ అయితే వస్తుంది. జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇందులో మీకు మైక్రోసాఫ్ట్ అనే ఫోల్డర్ కనబడుతుంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విండోస్ అని వస్తుంది. చూడండి, విండోస్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ విండోస్లో ఇక్కడ మీకు ఫాంట్స్ అని కనబడుతుంది కదా, ఈ ఫాంట్స్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇందాక మనం ఫాంట్స్ ఫోల్డరు ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకున్నాం. యాక్చువల్గా ప్రోగ్రామ్ ఫైల్స్లో ఓపెన్ అవుతాయి, దాన్ని మనం పేస్ట్ చేస్తాము, అక్కడ వర్క్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏవైతే ఫాంట్స్ ఉన్నాయో చూడండి, ఇక్కడ మీకు ఫాంట్స్ ఇందాక ఫోల్డర్ ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసుకొని కాపీ అనండి. అలాగే ఇక్కడ మనం ఓపెన్ చేసింది ఇది, ఏది విండోస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ విండోస్ ఫాంట్స్ అని ఓపెన్ చేశాం కదా, దీనికి వెళ్ళండి. దీనికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు పేస్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ పేస్ట్ అని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి మీకు అక్కడ రీప్లేస్ అని అడుగుతుంది, ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి ఓకే. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ మీరు కనుక ఈ ఫాంట్ లేదా ఈ ఫాంట్స్ అన్నీ మీరు కాపీ చేసి పెట్టుకున్నారనుకోండి, క్లిక్ చేసుకొని మీరు ఈ రోజు ఏవైతే ఫాంట్స్ కాపీ చేశారో చూడండి ఇక్కడ దాకా కాపీ చేసుకున్నాయి, దాన్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటికి రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫాంట్స్ అయితే మీ ఫాంట్స్ ఫోల్డర్లోకి అయితే యాడ్ అవుతాయి. మీరు ఏదైతే ఫోటోషాప్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఉంది, ఇది ఈ టెక్స్ట్ ఇది ఈ ఫాంట్ నేను మార్చాలనుకున్నాను, వేరే కొత్త ఫాంట్ తీసుకోవాలి. చూడండి, ఓకే, అబ్జర్వ్ చేయండి ఒకసారి దానికి దీనికి డిఫరెన్స్. ఓకే, ఇలాంటి ఫాంట్స్ మనం సిస్టంలో ఏంటి అంటే డిఫాల్ట్గా నార్మల్ ఫాంట్స్ అయితే ఉంటాయి. ఏవైతే మీకు కొత్త ఫాంట్స్ కావాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కామన్గా మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి, ఆటోమేటిక్గా అయిపోతుంది, కానీ ఒక్కొక్కసారి అవ్వదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఆప్షన్ని కనుక మీరు చూస్ చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫాంట్స్ అన్నింటినీ కాపీ పేస్ట్ చేయాలి అంటే ఫోల్డర్లోకి వెళ్ళటం, కాపీ పేస్ట్ చేయటం ఇదంతా కొంచెం రిస్క్ అనుకుంటారు. కానీ ఒకసారి చేస్తే చాలు, మీరు ప్రతి దాంట్లో ఈ సాఫ్ట్వేర్ ఫోటోషాప్ ఒక్కటే కాదు, మీరు ఎంఎస్ ఆఫీస్లో కానీ లేదా ఏ సాఫ్ట్వేర్లో అయినా కూడా ఈ ఫాంట్స్ని మీరు వాడుకోవటానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒక 5 మినిట్స్ కనుక మీరు మీది కాదు అనుకుంటే తప్పకుండా మీకు మంచి ఫాంట్స్ అయితే వస్తాయి, అలాగే అన్ని ఫాంట్స్ అన్ని సాఫ్ట్వేర్స్లో కూడా వర్క్ అవుతాయి. ఓకే, మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.